తాజా 30 పవన్ కళ్యాణ్ సరికొత్త రాజకీయాన్ని తెలుగు ప్రజలకు అందించాలని ప్రయత్నిస్తున్నారు. కొత్త తరహా రాజకీయం చేద్దామని ప్రయత్నించి విఫలమైన వారు మన దేశంలో చాలా మంది కనిపిస్తున్నారు. గడిచిన 2-3 దశాబ్దాల్లో ఒక్క కేజ్రీవాల్ మాత్రమే వినూత్నమైన ఐడియాలతో పాలిటిక్స్ లోకి దిగి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత కేజ్రీవాల్ లో ఆత్మవిశ్వాసం ఎక్కువ కావడంతో పిచ్చి చేష్టలు చేసి వరుసగా దెబ్బతిన్నారు. దీంతో ఆయనకు కాస్త జ్ఞానోదయమైంది. ఊరికే ఎగిరెగిరి పడితే జనం రివర్స్ అవుతున్నారని అర్థం చేసుకున్న కేజ్రీవాల్ అన్ని మూసుకుని ఏడాది కాలంగా సైలెంట్ గా పనిచేసుకుపోతున్నారు. ఇప్పుడు ఈ కేజ్రీవాల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జనసేనతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ మీద కేజ్రీవాల్ గురిపెట్టినట్లు తెలుస్తోంది. 28 కేజ్రీవాల్ హైదరాబాద్ వచ్చి పవన్ తో భేటీ అవుతారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఉండే హైదరాబాద్ లో కేజ్రీవాల్ తో కలిసి పనిచేయడం వల్ల కొంతమేర సానుకూల ఫలితం వస్తుందని పవన్ కూడా భావిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక పవన్ అమలు చేసిన 2 వ్యూహం ఏమిటో చూద్దాం. పవన్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హృదయాల్ని గెలుచుకున్నారు. జూనియర్ స్వతహాగా తెలుగుదేశం పార్టీ వ్యక్తి అయినప్పటికీ ప్రస్తుతం చంద్రబాబుకు దూరంగా ఉంటున్నారు. చంద్రబాబు కూడా జూనియర్ గురించి గాని ఆయన తండ్రి నందమూరి హరికృష్ణ గురించి గాని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో జూనియర్ సినిమాకు క్లాప్ కొట్టేందుకు పవన్ కళ్యాణ్ రావడం వెనుక రాజకీయ ఉద్దేశాలని తోసిపుచ్చలేం. 2019 ఎన్నికల్లో జూనియర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసే అవకాశం ఏమాత్రం కనబడడం లేదు. అందువల్ల ఆయన అభిమానులు జనసేన పార్టీకి ఓటు వేసేలా పవన్ పావులు కదిపారని అంచనా వేస్తున్నారు. ఇక పవన్ అమలు చేసిన 3 వ్యూహం హైదరాబాద్ లో పార్టీ కార్యాలయాన్ని నిమ్మల వీరన్న అనే ఒక సామాన్యుడి చేత ప్రారంభింపజేశారు. ఈ వీరన్న దశాబ్దాలుగా సమాజంలో వస్తున్న మార్పులపై సంఘర్షణ పడుతున్నారు. సామాన్యులు, ముఖ్యంగా అణగారిన వర్గాలకు జనసేనలో ప్రాధాన్యం ఉంటుందని పవన్ ఈ సన్నివేశం ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. కేవలం వారం వ్యవధిలో పవన్ అమలు చేస్తున్న 3 రాజకీయ వ్యూహాలను చూసి ఆయన అభిమానులు పరమానంద భరితులవుతున్నారు. కొత్త నీరైన జనసేన ఎక్కడ తమ కాళ్ల కిందకు వస్తుందోనని ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, వైసీపీల్లో టెన్షన్ కనిపిస్తోంది. జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఏమన్నారో వినండి. రావట్లేదు కాబట్టి ఏంటంటే పేదోళ్ళు పేదోరుగా ఉంటారు. నిత్యావసర ఒక 10,000 జీతం ఉంటే ఆ వ్యక్తికి ఆ ఖర్చులు కూడా అదే స్థానానికి తెచ్చిపెట్టిరు. అంటే వ్యవస్థను దోపిడీ జరుగుతూ ఉంది. వ్యవస్థ దోపిడీకి అవుతుంది. ఫస్ట్ సమాజాన్ని, జనాన్ని జనం దోచుకునేటువంటి వ్యవస్థను తయారు చేశారు. నోటు, నోటుకు ఓటు, నోటు ఉంటేనే ఓటు అనేది సిస్టమ్ తెచ్చారు. పవన్ కళ్యాణ్ గారి వేడుకునేది ఏంటంటే కొద్దిగా నూతన నాయకత్వ నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నిమ్మల వీరన్న నాకు ఒక 12 సంవత్సరాలుగా తెలిసిన నిమ్మల వీరన్న నాకు అతన్ని కలిసింది కూడా గోడల మీద ఈ సమాజం ఎంత బాగుండాలి, ఎలాంటి బాధలు ఉన్నాయి, దీని నుంచి ఎలాంటి నాయకత్వం ఉండాలి అని చెప్పి నిరంతరం తన పని అంతా ఏంటంటే ఉద్యమాల్లోకి వెళ్ళిపోయి ఒక 20 సంవత్సరాల క్రితం కాంచీరామ్ గారు ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రభావితం అయిపోయి కేవలం అట్టడుగు ఉండిపోయిన ఒక సామాజిక వర్గాల కోసం తను పనిచేసే వ్యక్తిత్వం నా ఉన్నతను. తను నాకు 12 సంవత్సరాలకు తెలిసి నేను కలుసుకుంటుంది కూడా చాలా ఎప్పుడైనా ఇప్పటిదాకా ఇది నేను 4వసారి కలవడమే. తెలంగాణలో కానీ, నల్గొండలో కానీ, మన ఆంధ్రాలో కానీ ఎక్కడికి వెళ్ళిన నిమ్మల వీరన్న అనే కనిపిస్తా. ఆయన కావాల్సిన ఏంటంటే ఆయన మెసేజ్ చెప్పడానికి అంటే నేను చెప్పేది ప్రతి ఒక్కరు రాజకీయాలు అంటే డబ్బులు ఉన్నాయా లేదంటే మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉందని అడుగుతారు. దీనికి రాజకీయాలు బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు. కనీసం మనకి చిత్తశుద్ధి ఉంటే చాలు, దాన్ని మన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే సత్తా ఉంటే చాలు. అది నేను ఎవరి నుంచి నేను స్ఫూర్తి పొందుతాను అని అంటానికి నాకు నిమ్మల వీరన్న లాంటి వ్యక్తులు నాకు స్ఫూర్తి నాకు రాజకీయాల్లో. ఎందుకంటే ఏమి రూపాయి చేతిలో రూపాయి లేకపోయినా తను ఏమంటాడంటే చేతిలో నాకు ఒక బ్రష్ ఉంటే చాలు, ఇంత ఇంకు ఉంటే చాలు, నాకు రంగు తెల్లగోడల మీద రాయడానికి ఇది చాలు. నేనంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఎక్కడున్నారో వారి వారి స్థాయిల్లో నుంచి సమాజం కోసం ఏమేమి కాంట్రిబ్యూట్ చేయగలరు అది నిమ్మల వీరన్న తన రాతల ద్వారా చూపించారు. సో అలా నిమ్మల వీరన్న తను కోరుకునేది ఏంటంటే ఈ సమాజంలో విపరీతంగా డబ్బు నోట్లు వేస్తేనే ఓట్లు పడే సమాజం, దానివల్ల యువత పాడైపోతుంది, యువతని సరైన దిశానిర్దేశం జరగట్లేదు, మందుకి తర్వాత ఈ మోడర్న్ టెక్నాలజీకి బానిసలు అయిపోతున్నారని చెప్పి తన విపరీతమైన బాధ ఉంటుంది. అలాంటిది నాకేంటంటే తను కోరుకుంటుంది ఒక భావితరాలకి బలమైన భవిష్యత్తు, మంచి భవిష్యత్తు ఉండాలని. అసలు ఏమి కోరుకోకుండా కేవలం నేను అడిగాను ఒకసారి నీకేమైనా కావాలి డబ్బులు అడుగుతా, నీకేనా సహాయపడాలా, నీకేమైనా డబ్బులు కావాలి, నాకు ఏం వద్దు, నేను లాస్ట్ 12 సంవత్సరాల నుంచి నేను కోరుకుంటుంది అంటే మంచి పరిపాలన ఇవ్వండి, మంచి సమాజం తయారు చేయండి, ఇదే తన నిరంతర తన కోరిక లోపల నుంచి. ఈరోజు నా అందుకే నా ముఖ్య అతిథిగా తనని నిమ్మల వీరన్న ఈరోజు పార్టీ తిరిగి నేను స్టార్ట్ చేసినప్పుడు ముఖ్య అతిథిగా
ఈ పోడియం మీద మొదటి అతిథిగా నేను శ్రీ నిమ్మల వీరుని నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇది నిమ్మల వీరునే కాదు, ఇలాంటి ఎవరైనా సరే వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఆవేశాలు చెప్పుకోవడానికి జనసేన వేదిక నిరంతరం ఇది ఈ పార్టీ సాయి ఎంత మీరు ఎంతకాలం కోరుకుంటారు అంతకాలం ఈ పార్టీ నిరంతరం ఎప్పుడు ప్రజల ఆకాంక్ష, ప్రజల సమస్యల్ని, ప్రతి సామాన్యుడి బాధని ప్రజలు అందరి ముందుకి ప్రభుత్వాలకి తెలియజేసగలిగే వేదిక అవుతుంది. మీ అందరి సమస్యలకి పరిష్కారం తీసుకుని ముందుకు తీసుకెళ్తాం మనస్ఫూర్తిగా.